ecco calé. Tu. Akka gas. Kada betta tambi jara. Saatalo biyam kanna raalle ekku unnai. ఈ గ్యాస్ బండ మాకు గుది బండలా మారింది. ఎంత తమ్మి? 1200. దీనమ్మ గ్యాస్ పాడు గాని పైసలన్నీ దీనికే పోతున్నాయి. అమ్మా అమ్మా ఏంటే బస్కి టైం అవుతుంది, బస్ బస్కి పైసలు ఇయ్యి. పైసలన్నీ గ్యాస్ బండకి అయిపోతున్నాయి బిడ్డ, జర నానమ్మ నడుకుపోరాదు. నా దగ్గర ఏడున్నాయే, నాకు వచ్చే 2000 పింఛన్ పైసలు నమ్మ అందరికే సరిపాయి. వచ్చేటివి సారుడు, పోయేటివి బారుడు. పైసలు గీసలు పా. ఇదిగో తమ్మి. బాగా చెప్పినావు అమ్మా, ధరలేమో పెరగబట్టే జీతాలేమో సారకపాయ. ధరలు తగ్గేటప్పుడు మా కష్టాలు తీరేది. అందుకే దొరలు తెరవండి, ధరలు తగ్గించుకోండి. జనం పెళ్లి అనురూధన్నకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీలాంటి ఆడోళ్ళందరికీ మహాలక్ష్మి పథకం అని పెట్టింది సూరక్క. మహాలక్ష్మి పథకమా? కదేం తమ్మి, మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ బండ కోసం మీరు దాచుకున్న పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాలంట. ప్రమీలక్క, నీ బిడ్డకు బస్ పాస్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఆడోళ్ళందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. అంతేగా సూరక్కు, మహిళలందరికీ నెల నెల 2500 ఇస్తారట. జనం పల్లి అనిరుద్ధానికి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. తల్లులకే తెలుసు పెట్టల మనసు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కే తెలుసు ప్రజల కష్టాలు. చెయ్యి గుర్తుకి ఓటేద్దాం, జనం పల్లి అనిరుద్ధాన్ని గెలిపిద్దాం. కాంగ్రెస్ కే మా ఓటు.